ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 1950 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి. మనం రాకమునుపు దాదాపుగా ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య ఎంత అంటే 39 లక్షలు. ఈరోజు అక్షరాల పెన్షన్ల సంఖ్య కూడా దాదాపుగా 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషియరీ, ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గ్రామస్థాయిలోనే తీసుకొని వచ్చి, తీసుకొని రావడమే కాకుండా 1వ తారీఖు అనేది, అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ, పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పరిస్థితిని, ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో, ఈ మార్పును మనం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము, ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి. 2వ కార్యక్రమం 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ 2వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నాం ఈ నెలలో. 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4వ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 5వ తారీఖున మొదలెడితే 14వ తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అర్హత కలిగి పొరపాటును ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం, పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం 5వ తారీఖున జరుగుతుంది. కానీ 5వ తారీఖున ఈ కార్యక్రమం జరిగే లోపే కూడా అడిషనల్ పెన్షన్స్ ఆల్రెడీ 117,000 దాదాపుగా ఉన్నవి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినవి కూడా యాడ్ చేసేసి 1వ నుంచే పెన్షన్ అనేటివి ఎలాగూ ఇవ్వడం మొదలుపెట్టేస్తారు. దాదాపుగా 66,34,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు, 1,968 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు మొదలవుతాయి 1వ తారీఖు నుంచి. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది, నిలబడింది అని చెప్పడానికి ఈ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా జరిగే ఈ ప్రోగ్రామ్ను మనం ఆ మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి. దీనికి సంబంధించి 1వ తారీఖునే ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది. నేను కూడా ఈ ప్రోగ్రాంలో 3వ తారీఖున భాగస్వామిని కూడా అవుతా. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంతగా అవ్వాతాతలను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడూ జరగల. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా జరగల. వాళ్ళకి ఇంతగా పట్టించుకొని, వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని, వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి తాపత్రయపడి, అంత పొద్దున్నే ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్ళ కోసం పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగల.
ప్లస్ ఇంత పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కూడా దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు. ఫర్గెట్ అబౌట్ రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు అనేది పక్కన పెట్టండి, దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతగా అవ్వాతాతల కోసం ఖర్చు చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడ లేదు. ఇది రియలైజ్ చేయడం కోసం, ఇది జరిగించడం కోసం ఎంతగా కష్టపడ్డాము, కష్టపడిన ఈ పరిస్థితుల మధ్య ఎంత గొప్పగా చేయగలుగుతున్నాము అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి బెనిఫిషియరీకి కూడా చెప్పే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 23,000 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. వన్ సింగిల్ ప్రోగ్రామ్ 23,000 కోట్ల రూపాయలు పైచిలుకు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. బట్ యట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కమిటెడ్గా అవ్వాతాతల కోసం తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎఫెక్టివ్గా నిర్వహిస్తూ ఉంది. సిమిలర్లీ నదర్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఆసర, ఇది సెకండ్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ డిస్కషింగ్. ఈ ప్రోగ్రామ్కు సంబంధించి మనం అధికారంలోకి రాకమునుపు 2019 మనం అధికారంలోకి రాకమునుపు ఒకసారి పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే పొదుపు సంఘాలన్నీ కూడా పూర్తిగా కుదేలైపోయి ఉన్న పరిస్థితులు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సి గ్రేడ్ డి గ్రేడ్లో సంఘాలు చేరిన పరిస్థితులు. మనం అధికారంలోకి రాకమునుపు 5 ఇయర్స్ బ్యాక్ అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత అని చెప్పి చూస్తే ఈ కేటగిరీలో, పొదుపు సంఘాల అకౌంట్ల కేటగిరీలో దాదాపుగా 18% పైచిలుకు అకౌంట్లన్నీ కూడా అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కేటగిరీలో. గ్రామీణ ఎకానమీ మొత్తం కుదేలైపోయే పరిస్థితి ఉండేది. హ్యాండ్ హోల్డ్ చేసి ఆసరా ప్రోగ్రామ్ కానీ, సున్నా వడ్డీ అక్కచెల్లెమ్మలకి ఇచ్చే ప్రోగ్రామ్ కానీ, చేయూత ప్రోగ్రామ్ కానీ, ఈవెన్ ఇన్ ఎ స్మాల్ వే అమ్మఒడి అనే ప్రోగ్రామ్ కూడా కలిసి వస్తుంది. అక్కచెల్లెమ్మల ఎంపవర్మెంట్ అనేది నిజంగా మనం వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము, వాళ్ళకు చూపించగలిగాము. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళని టార్గెట్ చేసి, ప్రతి సంవత్సరం వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళకు సహాయం చేయగలిగాం. కాబట్టి ఈరోజు పొదుపు సంఘాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ అవుట్ స్టాండింగ్ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఎక్కడ 0.3%, ఎక్కడ 18%. లిటరల్గా ప్రతి అక్క చెల్లెమ్మలను ఇంతగా తోడుండి నడిపించే కార్యక్రమం చేసినాం. ఈ ఒక్క వైఎస్ఆర్ ఆసరా అనే ఒక ప్రోగ్రామ్ 25,570 కోట్ల రూపాయలు, ఓన్లీ వన్ ఒక్కటే ఒక ప్రోగ్రామ్. ఇందులో 3 ఇన్స్టాల్మెంట్స్ పూర్తి చేసినాం.